एमएलए जक्कंपूडी राजाकु चित्तशुद्धि लेदनी राजानगरम टीडीपी नेता बल्ला बाबूराव विमर्शलु गुपिंचारु। कोरुकोंडलो कोलवै उन्न लक्ष्मी नरसिंहस्वामी आलय अभिवृद्धिकि कृषि चेस्तानानी एन्निकल मुंदु हामी इच्ची एन्निकल्लो गेलिचिन तर्वात स्वामी आलयानिकि रेंडु रोपु वेलु संबंधिंचिनटुवंटि प्रतिपादनलु पंपिंचामनि बीरालु पलिकिन जक्कंपूडी इप्पुडु आ विषयं एमैंदनि बल्ला प्रश्निंचारु। अलागे గతంలో ఫైర్ స్టేషన్ మంజూరైందని ఆలయ భూములు రిజిస్ట్రేషన్లు పరిష్కారం చేశామని ఎమ్మెల్యే జక్కంపూడి కోరుకొండ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు బర్ల। కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి రోప్వే మార్గాన్ని వేస్తారని అట్టహాసంగా ప్రకటించిన జక్కంపూడి రాజాగారు దాన్ని విస్మరించడం బాధాకరం। ఈవేళ అన్నవరం దేవస్థానం రోప్వే మార్గానికి డిపిఆర్ సిద్ధమవుతున్నట్టుగా मन की ईनाडु पत्रिकल्लो प्रधानंगा प्रचारण जरिगिंदी। अय्या जक्कंपूडि राजागारु मिम्मल्नि अडुगुता उन्नानु, कोरुकोंडि लक्ष्मी नरसिंहस्वामी वारि देवालयं अभिवृद्धि चेयालनि आलोचन मीकु उंदा लेदा अनि अडुगुता उन्नानु। इवेळ इंका प्रतिपादन दशलोने रोपवे निलिचिपोयिंदन्नलो एलांटि अनुमानं लेदु। इवेळ ईनाडु पत्रिकल्लो मीरु प्रपोजल् पेट्टारु गानी दानि फालो अप् चेयकपोवडं वल्ल आ रोपवे मार्गान्नि पूर्तिगा विस्मरिंचारंडलो ఎలాంటి అనుమానం లేదు। ఇవాల ప్రధానంగా తీసుకుంటే కోరుకొండ మార్గంలో మీకు కోరుకొండలోని ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయ్యింది, తక్షణం దాని ఫైర్ స్టేషన్ కూడా మేము పెడతామని చెప్పి మీరు అర్బటంగా ప్రచారం చేయడం, మీ కార్యకర్తలందరూ కూడా మిఠాయిలు పంచడం మనం కోరుకొండలో గతంలో చూసాం। ఆ ఫైర్ స్టేషన్ ఏమైందో కూడా ఇవాల్టికి కూడా సంవత్సరాలు జరుగుతున్నా కూడా దాని ఉనికి కనిపించలేదు। అలాగే కోరుకొండ ఆలయ భూములు గాని కోరుకొండ భూములు గాని పరిష్కారం అయిపోయిని అని చెప్పేటప్పటికి కోరుకొండలో ఉన్న ప్రజలు మీ కార్యకర్తలు మిఠాయిలు పంచి టపాసులు పెంచడం నిజం కాదా అని అడుగుతా ఉన్నాను। ఆ భూములు పరిష్కారం అయిందా అని అడుగుతా ఉన్నాను। గత పాలకులు గాని నేటి పాలకులు గాని ఆలయ భూముల మీద దృష్టి పెట్టి ప్రజలను ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను। ఇవాళ కట్న కానుకలుగా భూములు ఇచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో నాయకులు గ్రహిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను। ఇవాల ప్రధానంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి రోపువేయ విషయంలో గాని అలాగే మీరు తీసుకొస్తానన్న ఫైర్ స్టేషన్ గాని అలాగే ఆలయ భూములు పరిష్కారంలో గాని మీరు శ్రద్ధ చూపించకపోతే మటుకు వచ్చే నెల 10వ తారీఖుని రిలే నిరాహార దీక్ష బర్లబాబురావు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కోరుకొండ బస్ స్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని వారి పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది। మీరు మాటల ఎమ్మెల్యేగా కాకుండా చాతలే ఎమ్మెల్యేగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడికి వేల పత్రికా ముఖంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।